భీంబెట్కా భారతదేశంలో ప్రాధాన్యత సంతరించుకున్న గుహలు. ఇవి మధ్యప్రదేశ్లోని భోపాల్కు కేవలం 50 కిలోమీటర్లలో అమర్కంటన్ నదీ తీరాన కొండల మధ్యలో రథపాణి అభయారణ్యంలో ఉన్నాయి. ఒకప్పుడు ఆదిమానవులకు, ఆ తర్వాత క్రూర మృగాలకు నివాసమైన ఈ ప్రదేశం నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది. భీంబెట్కా అన్న పేరు మహాభారతంలోని భీముడు పేరు మీద వచ్చింది. జూదంలో రాజ్యం పోగొట్టుకున్న పాండవులు కొంతకాలం ఈ గుహలలో తలదాచుకున్నట్లు పురాణ కథనం. పాండవులు నివసించారన్న మాట అటుంచితే అసలు మనిషి మొట్టమొదట జీవించింది ఇక్కడే అట. 15,000 ఏళ్ల కిందటే ఆదిమానవుడు ఇక్కడ నివసిస్తున్నట్లు ఆధారాలు కూడా లభ్యమయ్యాయి మన పురావస్తు శాఖ వారికి. భీంబెట్కా గుహలు కనుగొనే తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త విఎస్ వకాన్కర్ రైలులో భోపాల్కు వెళుతుండగా తాను ఐరోపా ఖండంలో చూసిన గుహలను పోలిన వాటిని ఇక్కడ చూశాడు. ఆ తర్వాత 1957లో తన బృందంతో కలిసి గుహలను కనుగొన్నాడు. భీంబెట్కా గుహలు ప్రాచీన శిలాయుగం నాటివి. ఈ గుహలు భారతదేశంలో ఆది మానవుడు నివసించాడు అనడానికి ఆధారం. ఈ గుహలలో 100 సంవత్సరాల క్రితం హోమో ఎరెక్టస్ ఆది మానవులు నివసించారు. భీంబెట్కాలో మొత్తం 750 గుహలు కనుగొన్నారు. అందులో 243 భీంబెట్కా చెందినవిగా మరియు 178 లకర్జువార్ వర్గానికి చెందినవిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ గుహలలో సందర్శకుల కోసం 12 మాత్రమే తెరిచి ఉంచారట. ఆది మానవులు వేసిన పెయింటింగ్స్ గుహలలో ప్రధాన ఆకర్షణలు. గుహలలో సుమారు 453 పెయింటింగ్స్ కలవు. ఇవి 30,000 ఏళ్ల క్రితం నాటివిగా చెబుతారు. ఈ గుహలు పూర్వం నాట్యం యొక్క ఉనికిని కూడా కనబరిచాయి. ఒకనొక రాతి గుహలో చేతిలో త్రిశూలం కలిగి నాట్యం చేస్తున్న భంగిమలోని చిత్రం ఇక్కడి పెయింటింగ్స్లోకెల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. భీంబెట్కా గుహలను యునెస్కో 2003లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. భీంబెట్కా గుహలో ఉన్న ఏకశిలపై ఉపయోగించిన రంగుల యొక్క ముడిసరుకు బార్కేదా వనరుగా వ్యవహరించారు. పెయింటింగ్స్ కొన్ని వాతావరణ పరిస్థితుల కారణంగా గుహలలో అరుదైన చిత్రాల కోతకు గురవుతున్నాయి. వీటిని సంరక్షించడం కోసం పురావస్తు శాఖ రసాయనాలను మరియు మైనాన్ని ఉపయోగిస్తున్నది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భీంబెట్కా గుహలను పర్యాటకులు లేదా యాత్రికులు సందర్శించవచ్చు. భీంబెట్కా గుహలు భోపాల్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కనుక ముందు భోపాల్ చేరుకొని అక్కడి నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా భీంబెట్కా చేరుకోవచ్చు. భీంబెట్కా గుహలకు సమీపాన 45 కిలోమీటర్ల దూరంలో రాజభోజ ఎయిర్పోర్ట్ కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి విమానాలు వస్తుంటాయి. ట్యాక్సీ లేదా క్యాబ్ అద్దెకు తీసుకొని భీంబెట్కా సులభంగా చేరుకోవచ్చు. భోపాల్ రైల్వే స్టేషన్ భీంబెట్కాకు 37 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి, పట్టణాల నుండి చక్కగా కనెక్ట్ చేయబడింది. భీంబెట్కాకు చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి భోపాల్, ఇండోర్ నుంచి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.